రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ ఎల్కేజీ టు 7th అడ్మిషన్స్ జరుగుచున్నవి. ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్, ఏసీ బస్, ఏసీ హాస్టల్ విత్ ఆల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ యాక్టివిటీస్. టేక్ హోమ్ రెసిడెన్షియల్ సిబిఎస్ఈ. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ విత్ ఆన్లైన్ క్లాసెస్. Contact principal for admissions. Rajamahendri International School, Bombo 2 Kesavaram Road, opposite Sampath Nagaram Electrical Substation, Rajamahendravaram. గోరంట్ల మండలం కేజీబీబీ క్వారంటైన్ సెంటర్లో వలస కూలీలను మరియు కరోనా అనుమానితులను ఉంచడం జరిగింది. వీరికి సరైన వైద్యం అందుతుంది కానీ భోజనం సరిగా లేదని వాపోతున్నారు. ఈ విషయం తెలిసి ఇన్ఛార్జ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సునీల్ కుమార్ గారు సిబ్బందిని విచారించారు. అక్కడ ఉన్న సిబ్బంది చేత ఆ అన్నం తినిపించి అన్నం సరిగా ఉడకలేదని నిర్ధారించి వారిని మందలించడం జరిగింది. ఇకపై ఇలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోండని చెప్పారు. క్వారంటైన్ సెంటర్లో ఉన్న వారి సమస్యలను స్పందించి అక్కడే పరిష్కరించారు. వీరితో పాటు నర్సింగ్ ఆఫీసర్ బాబు నాయక్ పాల్గొన్నారు. చదువుకున్నారు కాబట్టి మనం చెప్తే వాళ్ళు లోపల ఉన్నారే వాళ్ళు ఆ ముస్లిం ఉంది సార్ కొట్టేమ్మ. అయ్యో నా బిడ్డకి తేలియప్ప, వచ్చినప్పటి నుంచి నా బిడ్డకి ఎవరప్ప అన్నం పెట్టేది అని ఆయమ్మ వాళ్ళు ఇప్పుడే మాట్లాడుతున్నారు. ఇంటిపూర్ నేను ఉంటే ఆ రోజు నేను అన్ని ఇంటిపూర్ పంపిస్తాను. నేను ఆ రోజు లేదు లేదు నేను ఉంటే కదా ఇంటిపూర్ పంపిస్తాను తండ్రి. వీటిఎంలో ఎందుకు అన్ని ఇంటిపూర్ పంపించాను. వీళ్ళకి ఎవరికి అనంతపూర్ పంపన్నారు? వీళ్ళకి ఏమో డౌట్ ఉండేవాళ్ళు వాళ్ళకన్నా అనంతపూర్ పంపించాలి. కానీ వీళ్ళకేం రోడ్లో పోయేవాళ్ళు పట్టుకోలేదు. ఇవ్వద్దు 10-14 మంది తహసీల్దార్ ఫోన్ చేస్తున్నారు సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఈ రిజల్ట్స్ సార్ వీళ్ళని మాకు కొంచెం కష్టమవుతాను సార్ రిజల్ట్స్. సార్ వీళ్ళకి మనం తీసుకొని 11వ తేదీ సార్ ఇప్పటికి ఆల్మోస్ట్ 7 డేస్ అయిపోయింది. అది కరెక్ట్ పర్సన్ మాకే తెలియదు సార్. కరెక్ట్ పర్సన్ సార్ పర్సన్ నాకు తెలిసింటే నేనే డైరెక్ట్ మాట్లాడతాను సార్. సార్ ఒకసారి కలెక్టర్కి చెప్పండి సార్, లేకుంటే అసిస్టెంట్ కలెక్టర్కి. సబ్ కలెక్టర్కి చెప్పినారా సార్? అదే అంటే మనము వాళ్ళు 23 డేస్ అయింది సార్, అందుకే వాళ్ళు బాధపడుతున్నారు. ఓకే సార్. లైక్ హిండుపూర్ది అయితే అన్ని నేను విచారించేసినాను సార్. ఈ రోజు వరకు అన్ని రిజల్ట్స్ వచ్చేసినాయి హిండుపూర్వి. వీళ్ళు హిండుపూర్ దాంట్లో లేదంట, అనంతపూర్ దాంట్లో ఉందంట. అది ఎవరు మాకు తెలియదు. హిండుపూర్ అయితే నాకు తెలిసిన వాళ్ళు అందరూ ఇచ్చేస్తుంటారు. అనంతపూర్లో అక్కడ ఎవరు డాక్టర్స్? దివాకర్ సార్ని అడిగినా కానీ ఆయన చెప్తాడు అనంతపూర్ని మీరు కనుక్కోండి అంటారు. అక్కడ ల్యాబ్ ఇన్ఛార్జ్ ఎవరో కూడా తెలియదు. అడుగుతాను సార్. ఓకే సార్, అడుగుతాను నంబర్ ఇచ్చాడు. ఓకే సార్. జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు ప్రెస్ మీట్ ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సంఘం రిజిస్ట్రేషన్ నెంబర్ F12/2010 చే గుర్తింపు పొందిన సభ్యులు ప్రభుత్వానికి వారి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్లోను విధించడం వలన, రెండవసారి కూడా విధించడం వలన ఉపాధి లేక దినకూలీలు పూట గడవక ఇబ్బంది పడుతున్నారు.
వారిని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం వద్ద ఉన్న భవన నిర్మాణ సంఘం నిల్వ ఉంచిన ఖాతా నుంచి ఎంతో కొంత ఆర్థిక సాయం చేయమని ప్రాధాయపడుతున్నారు. హాని టీడీపీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు గారు అన్నారు. అలాగే ఉమా దగ్గర వాళ్ళ గొడవు చెప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు మురళీ గారు, పలువురు టీడీపీ సభ్యులు పాల్గొన్నారు. COVID-19 కరోనా వచ్చి దాదాపు 2 నెలలు పూర్తి కావస్తున్నటువంటి సందర్భంగా ప్రజల జీవితాల్లో చాలా చిన్న భిన్నమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే విధంగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కొంతవరకు ఆదుకునే దిశగా ప్రయత్నం చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాలు కానీ ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తించడం లేదు. పక్క రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి డబ్బులతో పాటు బియ్యంతో పాటు అంతో కొంత అదనంగా ఇచ్చి ఆదుకున్నటువంటి సంఘటనను మనం చూస్తున్నాం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అసలు ప్రాణాలు కూడా విలువ లేకోకుండా బ్రాంది షాపులు ఓపెన్ చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 1000 రూపాయల డబ్బులను కూడా ప్రభుత్వ ఖజానాకు జే ట్యాక్స్ రూపంలో చేసుకునే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అదేవిధంగా ఈ కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో 28 రకాల గుర్తింపు పొందినటువంటి పనివాళ్ళు అంటే దాల్పాలు కొట్టే వాళ్ళు కానీ తాతి మేస్త్రి కానీ ఎలక్ట్రీషియన్ కానీ కార్పెంటర్ కానీ ఇటువంటి వాళ్ళు 28 రంగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు గుర్తింపు పొందిన వాళ్ళు 2000 మంది ఈ నియోజకవర్గంలో కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుకను అమ్ముకునే కార్యక్రమం స్టార్ట్ చేసి వాళ్ళ బతుకుల మీద పని చేసుకునే అవకాశం లేకుండా వాళ్ళ బతుకులు చిన్నభిన్నం అయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రవర్తించింది. దాని తర్వాత ఈ కరోనా వచ్చి ఇంకా పనులు లేకోకుండా అయ్యే పరిస్థితి ఏర్పడింది. వీళ్లను కాపాడాలంటే తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి 10000 రూపాయలు డబ్బులు ఇచ్చి ఈ కరోనా అయిపోయే వరకు ఆ కుటుంబాన్ని ఆర్థికంగా వాళ్ళు బతుకు తెరువు మెరుగుపడే విధంగా ఆదుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉందని చెప్పి ఖచ్చితంగా ఆ విధంగా చేయాలని చెప్పి వాళ్ళకు మద్దతుగా 2000 మంది కార్మికులకు మద్దతుగా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్లి ఈ డిమాండ్లు సాధించే వరకు తెలుగుదేశం పార్టీ మేము వెంబడి ఉంటుంది, ఖచ్చితంగా మద్దతు తెలుస్తుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెద్ద మనసుతో ప్రభుత్వం ఆలోచన చేసి అందరికీ ఆమోదయోగ్యంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఆ విధంగా వీళ్ళందరినీ కాపాడాలని చెప్పి మరొకసారి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పెండం దొరబాబు గారి ఆధ్వర్యంలో కందరాడ గ్రామంలో కంద కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కురసాల కన్నబాబు గారు, ముఖ్య అతిథిగా కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి వంగా గీత విశ్వనాథ్ గారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. హైదరాబాద్లో తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం గ్రామానికి చెందిన సుభానిపై చిరుతపులి దాడి.
జర్నలిస్టులకు బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన వైకాపా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రవిశేఖర్ రెడ్డి మడకశిర మండలంలో ఉన్న జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న దృశ్యం. శ్రీ వై నారాయణ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించి వైరస్ వ్యాప్తి నియంత్రణలో జర్నలిస్టులు అంకితభావంతో పనిచేస్తూ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని వైకాపా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రవిశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని మారుతి నగర్లో రవిశేఖర్ రెడ్డి స్వగృహంలో శనివారం సాయంత్రం మడకశిర మండలం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న మడకశిర మండలంలో విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టులకు శ్రీ వై నారాయణ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ తరపున వైబీ హల్లి లక్ష్మి నరసమ్మ వైఎస్ఆర్ సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రవిశేఖర్ రెడ్డి విశ్వనాథ్ రెడ్డి లోకేష్ రెడ్డి తహసీల్దార్ ఆనందబాబు చేతుల మీదుగా ఒక్కొక్క జర్నలిస్టులకు సన్నబియ్యం 10 కేజీలు బెల్లం కేజీ ఉలవలు కేజీ శనగబ్యాలు కేజీ శనగపప్పు కేజీ గోధుమ పిండి 2 కేజీలు కందిపప్పు శనగలు కేజీ 8 రకాలతో పాటు శానిటైజర్లు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఎంఆర్ఓ గారు కూడా రావడం మాకు ఎంతో సంతోషం కలిగించింది. అందుకే ఎంఆర్ఓ గారు కూడా మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు జరుపుకుంటూ మేము పిలిచిన వెంటనే మీరందరూ కూడా రావడం మీకు కూడా ధన్యవాదాలు. కోరంట్ల 4వ వార్డు నందు ఉచిత రేషన్ పంపిణీ శనివారం ఉదయం నుండి రాత్రి 8 గంటల వరకు ఉచితంగా ఇవ్వడం జరిగింది. కార్డుదారులకి సామాజిక దూరం పాటించి మాస్కులు మరియు శానిటైజర్లు వాడాలని సూచించారు. బియ్యము చక్కెర శనగలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో డీలర్ లక్ష్మీనారాయణ వెంకటేష్ మరియు ఆపరేటర్ అరీఫుల్లా తగు జాగ్రత్తలు పాటించి కరోనాని దరి చేరకుండా చూస్తున్నారు. కోరంట్ల మండలం కేజీబీవీ క్వారంటైన్ సెంటర్లో వలస కూలీలను మరియు కరోనా అనుమానితులను ఉంచడం జరిగింది. వీరికి సరైన వైద్యం అందుతుంది కానీ భోజనం సరిగా లేదని వాపోతున్నారు. ఈ విషయం తెలిసి ఇన్ఛార్జ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సునీల్ కుమార్ గారు సిబ్బందిని విచారించారు. అక్కడ ఉన్న సిబ్బంది చేత ఆ అన్నం తినిపించి అన్నం సరిగా ఉడకలేదని నిర్ధారించి వారిని మందలించడం జరిగిందని ఇకపై ఇలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోండి అని చెప్పారు. క్వారంటైన్ సెంటర్లో ఉన్నవారి సమస్యలను స్పందించి అక్కడే పరిష్కరించారు. వీరితో పాటు నర్సింగ్ ఆఫీసర్ బాబు నాయక్ పాల్గొన్నారు. వాళ్ళు అడిగినందుకు మీరు చెప్పినందుకు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మీకు ఇప్పుడు రేపటి నుంచి చికెన్ కూడా పెట్టిస్తామంటారు మీద రాత్రి ఆ ఫుడ్ తినడం వల్ల ఇప్పుడు తినిపించి తిట్టిండే దానికి మా వాళ్ళు తిమ్మన్నాను గట్టి ఉంది రైస్ అంటే అట్లే కదా మీరు చెప్తే ఇప్పుడు మీరు బాగుంది అనుకుంటే మేము వాళ్ళని ఏమన్నాం బ్రదర్ నేను రంగనాథ్ గోరంటం అదే మీకు లిస్ట్ పెట్టినా చూడండి 19 పేర్లు మొన్న ఇక్కడ తీసి అన్నం ఉడకలేదు అంతే వేరే ఏం పప్పు పప్పు కొంచెం ఫాస్ట్ కొట్టేకైతుందా సార్ నంబర్ ఇది అదే సార్ చెప్తే కొడతాను సార్ కొడు కొడింది ఇవన్నీ కూడా సార్ అన్నం అందుకే వాళ్ళకి కడుపులో నొప్పి వచ్చి లేదమ్మా పైన వాళ్ళు చెప్పి వాళ్ళంటే అబద్ధం అనుకుందాం రాత్రి కింద వాళ్ళంతా సార్ కంప్లైంట్ చేశారు అన్నం ఉడకలేదు సార్ అతను కరిగిన లేదు అందుకే వాంతికైంది అని కొంచెం ఉడికించండి ఇంక వాళ్ళు మళ్ళీ వాంతులు ఏమైనా అయితే కష్టం
ఏమైనా కూడా వాళ్ళ భోజనం మీద చెప్తారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల బాలయోగి గురుకుల పాఠశాలలో ఉద్రిక్తత. తమ స్వస్థలాలకు పంపాలంటూ వలస కూలీల ఆందోళన. స్పందించని రెవెన్యూ అధికారులు ఆత్మహత్య చేసుకుంటానంటూ వలస కూలీల బెదిరింపులు. పది రోజులు అయిపోయింది మనకి ఎక్కడైంది మన ఊరు పంపండి ఒడిశా పంపండి లేకపోతే నేను సూసైడ్ చేయాలి సార్ సార్ అక్కడ 30 రోజులు ఉన్నాయి సార్ నాకు పర్మిషన్ కావాలా అక్కడ బస్ పక్కనే ఉంది నాకు గవర్నమెంట్ పర్మిషన్ లేదా సార్ రోజు అక్కడ వస్తేనే చెప్తాను 20 రోజులు రోజు ఐదు రోజు ఐదు రోజులు వెళ్తాను అక్కడ బస్ పక్కనే ఉన్నాయి సార్ నాకు పర్మిషన్ కావాలా నాకు తర్వాత సూసైడ్ చేసుకుంది. గోదావరి జిల్లా చింతలపూడి మండలంలో శనివారం సాయంత్రం ఒక్కసారిగా మారిన వాతావరణం. అకాల వర్షంతో గాలితో అక్కడక్కడ పంట నష్టం. రోడ్డు మీద చెట్లు విరిగి పడటం విద్యుత్ తీగలు తెగి పడటంతో మండలం అంతా జన సంచారానికి కొంత ఇబ్బంది ఏర్పడింది. గోదావరి జిల్లా కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పాయింట్స్. చంద్రబాబు లాంటి వ్యక్తి రాష్ట్రంలో పుట్టడం దౌర్భాగ్యం. చంద్రబాబు పర్యావరణాన్ని కాపాడే వ్యక్తి అయితే కృష్ణానది కరకట్టుపై ఇన్నాళ్ళు ఎందుకు నివాసం ఉన్నాడు? కాకినాడలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా టీడీపీ అడ్డుకుంది. ఇళ్ల స్థలాల కోసం సేకరించిన పోర్టు భూములు అడవులని సాకుగా చూపించి టీడీపీ నేతలు న్యాయస్థానాలను ఆశ్రయించారు. కానీ ఆ భూముల్లో మడాడవులు లేవని అటవీ శాఖ. ఇప్పుడు ఇక్కడ మత్స్య సంపద పుట్టదని మత్స్యశాఖ స్పష్టంగా తేల్చి చెప్పింది. సిఆర్జ్డ్ పరిధిలో లేవని గుడా కూడా అనుమతిచ్చింది. టీడీపీ బృందం నిన్న ఆ భూముల్లోకి వెళ్లవలసింది. లబ్ధిదారులు తగిన విధంగా వారికి సమాధానం చెప్పేవారు. చినరాజప్ప మంత్రిగా ఉన్నప్పుడు పెద్దాపురంలో కొండల్ని తవ్వేశారు. అప్పుడు పర్యావరణం గుర్తుకు రాలేదా? ఇండ్ల స్థలాల లబ్ధిదారులతో మాట్లాడి నేనుప్పిస్తాను. మీ బృందంలో ఎవరు వస్తారో చెబితే వారినే నేను దగ్గరుండి పోర్టు భూములను చూపిస్తాను. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత టీడీపీ తీరుపై లబ్ధిదారులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తాను. అందరూ అప్లై చేయండి. నా రాష్ట్రంలో నా ఆంధ్ర రాష్ట్రంలో ఇల్లు లేదు అని ఏ వ్యక్తి అడగకూడదు నన్ను. ప్రతి వాడికి మన ఇల్లు ఇవ్వాలి అని చెప్పేసి ఏ పార్టీ వాడైనా పర్లేదు, పార్టీకి ఖచ్చితంగానే చేద్దామని మన వీడియో కాన్ఫరెన్స్లో కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ మీ ద్వారా కాకినాడ ప్రజలకు మేము విజ్ఞప్తి చేసుకునేది ఏమిటి అంటే, దయచేసి ప్రతి వార్డులోనూ కూడా సెక్రటేరియట్లో వాళ్ళకి సంబంధించినటువంటి పేర్లని డిస్ప్లే చేసి మధ్యలో జనాలకి ఇల్లు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర కార్మికులను ఆదుకోవాలని సిటీ ఎమ్మెల్యేకు వినతి.
ఆటో కార్మికులను ఆదుకోవాలని కోరుతూ నగర ప్యాసింజర్ ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ జగన్నాథపురం ఏరియా కమిటీ నాయకులు శనివారం ఉదయం సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఇంటి వద్ద వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు నగర అధ్యక్షుడు పల్లివెల వీరబాబు మాట్లాడుతూ ఆటో కార్మికుల సమస్యలపై ఎమ్మెల్యే కృషి పట్ల అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఆటో కార్మికుల స్థానిక సమస్యలు పరిష్కరించాలని, మిగిలిన సమస్యలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేయాలని కోరారు. ఆటో కార్మికులకు నెలకు 7,500 చొప్పున 3 నెలల పాటు ఆర్థిక సహాయం అందించాలని, ఆటోలపై 6 నెలల పాటు అన్ని రకాల ట్యాక్సులు రద్దు చేయాలని, అంతర్జాతీయంగా తగ్గిన ముడి చమురు ధరల ఆధారంగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని, ఆటోలపై ప్రస్తుతం ఉన్న ఇన్సూరెన్స్ 8,000 నుండి 9,000గా ఉందని, ఇది చాలా భారం అవుతుందని, అందుచేత ఆటో ఇన్సూరెన్స్ 3,000 రూపాయలు మించకుండా చూడాలని, రేషన్ షాపుల ద్వారా 18 రకాల నిత్యావసరాలు అందించాలని, ప్రైవేట్ ఫైనాన్స్ల వడ్డీలు మాఫీ చేయాలని, కాకినాడలో కొత్త ఆటో రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని, కాకినాడ నగరంలో ఊబర్ ఓలా వంటి కార్పొరేట్ కంపెనీల వాహనాలను అనుమతించరాదని, భవన నిర్మాణ కార్మికుల వలె ఆటో మరియు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, నగరంలో అర్హులైన ఆటో కార్మికులు అందరికీ ఇళ్ల స్థలం కానీ ఇంటి సౌకర్యం కానీ కనిపించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. దీనిపై ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఒక్కో సమస్య పరిష్కారం చేస్తామన్నారు. రవాణా మంత్రి నానితో కూడా మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు నక్క కృష్ణ, సిద్ధాంతపు రవి, కొమ్ముకూరి నాగేశ్వరరావు, కోయ రాజు, ముత్యాలు కంచి శ్రీనివాస్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులకు ఎన్ఆర్ఐ సొంగ రోషన్ కుమార్ నిత్యావసర సరుకులను లింగపాలెం మండల హౌసింగ్ ఏఈ నరసింహారావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఏఈ నరసింహారావు మాట్లాడుతూ లాక్డౌన్ మొదలైన దగ్గర నుండి సొంగ రోషన్ కుమార్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ఆయన్ను కొనియాడారు. పేద ప్రజలకు ఆయన అండగా ఉంటున్నందుకు ఆయనకు అభినందనలు తెలిపారు. చేసే సేవా కార్యక్రమాలు కూడా కోవిడ్ 19 ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి కూడా నిత్యం ఏదో గ్రామంలో, అలాగే మన చింతలపూడి కాన్స్టిట్యూన్సీలో కూడా చాలామంది పేద ప్రజల్ని ఆదుకోవడం జరుగుతుంది. మనం వ్యక్తిగతంగా కూడా ఆయన్ని మనసారా అభినందించాల్సిన అవసరం కూడా ఉంది. దేవుడు ఇచ్చిన వరంగా కూడా మనం భావించాలి. అది అందరికీ అలవాటు అవ్వదు. అది సొంగ రోషన్ కుమార్కే, ఆయనకే చెల్లుతుందని ఈ సందర్భంగా నేను మనసారా ఆయన్ని. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఉపాధ్యాయుడు కంబాల తిమ్మారెడ్డి గారి ఆధ్వర్యంలో కరోనా వైరస్ పై అవగాహన కార్యక్రమం, పట్టణ ప్రజలకు వాహనదారులకు బయటకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు వేసుకుని రావాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కంబాల తిమ్మారెడ్డి గారు, పలువురు టీచర్స్, నాటక కళాకారులు యముడిగా, శివశంకర్ గారు చిత్రగుప్తుడిగా, ఆమీర్ గారు చేశారు. కుటుంబ బాధ్యత ఉంటుంది. కరోనా మహమ్మారి నుంచి మనం బయటపడాలంటే మనం జాగ్రత్త తీసుకోవాలి. మన యొక్క జాగ్రత్తలే మా కుటుంబానికి కూడా దీవెనలు. ఈ విధంగా మీరు మాస్క్ లేకుండా తిరుగుతా ఉండేది చాలా ఇబ్బందికరంగా, లేదంటే ఇబ్బందిగా అందరికీ ఇబ్బంది కలిగిస్తున్నారు. కాబట్టి మీరు చాలా చట్టపరంగా కూడా చర్య తీసుకుంటారు.
అధికారం కోరుకోవాలని కాబట్టి మీరు కూడా ఒక పౌరుడిగా మీరు కూడా ఒక మాధ్యమంగా భారతదేశం అభివృద్ధి చెందాలంటే మీలాంటి ఒక యువతులు కూడా ముందుకు రావాలి. మీరు అలానే తీసుకురావాలి. అవగాహన లోపం లేకుండా వాళ్ళకి అవగాహన కల్పించాలి. మీరే విధంగా మాస్క్ లేకుండా దయచేసి మీరు మాస్క్ ధరించాలి. ఓకేనా? మాస్క్ మహమ్మారి కరోనాను సర్వే వేయడానికి ఒక మంచి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి ఈరోజు మన రావణుడు చిత్రగుప్తుని యొక్క పాత్ర సృష్టించి ప్రజలకు కళ్యాణం పట్టిన ప్రజలకు కరోనా యొక్క ప్రాబల్యాన్ని తన యొక్క గొప్పతనాన్ని తెలియజేసి ముఖ్యంగా ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు కంబాల్ కుమారి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నమస్తే సార్. మరి ఇంకా హెల్పింగ్ హ్యాండ్ తరఫున ఏం పేరు? శ్రీ సార్ వచ్చి మాట్లాడుతూ కోరుతున్నాం సార్. మరి ఇప్పటికే ఎంతో మంది ఎన్నో రకాలుగా ఈ కరోనా పైన అవగాహన కల్పిస్తున్నారు. మరి పారిశుద్ధ్య కార్యక్రమం అయితేనేమి, మళ్ళీ పోలీసులు అయితేనేమి, మరి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితేనేమి అనేక రకాలుగా కష్టపడి అందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్యంగా జీవించాలని అనేక మంది అనేక రకాలుగా అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నారు. అందులో బాధితులు అయితేనేమి, మరి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితేనేమి అనేక రకాలుగా కష్టపడి అందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్యంగా జీవించాలని అనేక మంది అనేక రకాలుగా అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నారు. అందులో భాగంగానే మన వీళ్ళు కూడా ఏం పెరుగుతారు, ఏం వేషాలు పెరుగుతారు, యముడు వర్మ గారు చిత్రగుప్తి వేషధారణ కూడా మరి ఈరోజు అందరికి అన్ని కూడలలో తీసుకెళ్ళేదనేమి, మరి ఎస్బీఎస్ బ్యాంక్ అయితేనేమి, మరి బళ్ళారి బిడ్డ అయితేనేమి, గాంధీ సర్కిల్ అయితేనేమి అనేక కూడల్లో కలిసి జనవాహిని అందరికీ కూడా అనేక సూచనలు సలహాలతో ఈ కరోనా మహమ్మారిని ఇంకా అరికట్టే దిశగా వీళ్ళు కూడా నాటక రూపంలో అయితేనేమి, దృశ్య రూపంలో అయితేనేమి, స్థల రూపంలో అయితేనేమి ప్రజలను ఆకర్షించి ఈ విధంగా చేయాలని సూచనలు సలహాలతో వీళ్ళు కూడా తమ వంతు పాత్రలో ఈరోజు ఎండ అనుకోకుండా, గాలి అనుకోకుండా, వేడి అనుకోకుండా, టిఫిన్ కానీ భోజనం కానీ ఏం అనుకోకుండా కష్టపడుతున్నారు. కాబట్టి వీళ్ళ యొక్క శ్రమను గుర్తించి మనమందరూ ప్రతి ఒక్కరూ ఇంకా దీనిపైన అవగాహన పెంచుకొని మనతో పాటు ఇంకా 10 మందికి తెలియజేసి ఈ కరోనా మహమ్మారిని అరికట్టడంలో విజయవంతంగా
మన యొక్క కృషి ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ ఎల్కేజీ టు సెవెంత్ అడ్మిషన్స్ జరుగుచున్నవి. ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్, ఏసీ బస్, ఏసీ హాస్టల్ విత్ ఆల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ యాక్టివిటీస్, టేక్ హోమ్ రెసిడెన్షియల్ సిబిఎస్ఈ. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ విత్ ఆన్లైన్ క్లాసెస్. కాంటాక్ట్ ప్రిన్సిపల్ ఫర్ అడ్మిషన్స్. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ బొమ్మూరు టు కేశవరం రోడ్, ఆపోజిట్ సంపత్ నగరం ఎలక్ట్రికల్ సబ్స్టేషన్, రాజమహేంద్రవరం.